హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు విఎంఆర్ లాజిక్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు గనక మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా ఇక్కడ రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. దాన్ని క్లిక్ చేసిన తర్వాత వెంటనే మీకు బెల్ ఐకాన్ వస్తుంది, దానిపైన క్లిక్ చేసి ఆల్ అనేటువంటి ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. ప్రతిరోజు మన ఛానల్లో చెప్పేటువంటి జాబ్ నోటిఫికేషన్స్ మీకు అందుతాయి. ప్రతిరోజు మీరెవ్వరు కూడా క్లాసెస్ మిస్ అవ్వకుండా ఉంటుంది. మన ఛానల్లో చాలా వరకు ఫ్రీ క్లాసెస్ ఉన్నాయి. అంతేకాకుండా మీకు నచ్చినటువంటి ఉద్యోగానికి ప్రిపేర్ అయ్యే విధంగా మన యాప్లో కూడా క్లాసెస్ ఉన్నాయి. అందరూ కూడా ఫాలో అవ్వండి, ఓకేనా? లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 13 జిల్లాలలో కూడా మనకి వైద్య విధాన పరిషత్ నుంచి నోటిఫికేషన్స్ అయితే విడుదలవుతున్నాయండి. మరి ఇటీవల చాలా జిల్లాల్లో కూడా విడుదలవ్వడం అయితే జరిగింది. మరి ఈరోజు అంటే ఇవి అన్నీ కూడా ఒక్కో జిల్లా నుంచి మాత్రమే విడుదలవుతాయి. అన్నీ ఒకేసారి చెప్పడానికి వీలు లేదు కాబట్టి మీకైతే ఒక్కో జిల్లాను గురించి మీకైతే వివరించడం జరుగుతుంది, ఓకేనా? మరి ప్రీవియస్గా మనము విశాఖపట్నం జిల్లాకు సంబంధించినటువంటి వివరాలు చూసాము, ఓకేనా? ఇవన్నీ కూడా లోకల్ నాన్ లోకల్ వారు ఎవరైనా అప్లై చేసుకోవచ్చండి, నో ప్రాబ్లం. జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలతో పాటు 14 రకాల ఉద్యోగాలు అయితే ఇందులో విడుదల కావడం జరిగింది. అన్నీ కూడా 1 by 1 క్లియర్గా చూద్దాము, ఓకేనా? ముందుగా అందరూ కూడా చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. ఫ్రెండ్స్, మనము ఈ ఉద్యోగాలకు అప్లై చేయడం మాత్రము ఆఫ్లైన్లో అప్లై చేయాల్సి ఉంటుందండి. ఇక్కడ మీరు ఏ ఉద్యోగానికి అప్లై చేస్తున్నారో ఆ ఉద్యోగం పేరు, మీ యొక్క రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో, యాజ్ పర్ ద 10th క్లాస్ మెమో ప్రకారము మీ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది. నెక్స్ట్ మెయిన్ థింగ్ ఇది, ఓకేనా? అంతేకాకుండా ఫ్రెండ్స్, మీ యొక్క ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ అయితే ఇక్కడ మనము క్లియర్గా మెన్షన్ చేయవలసి ఉంటుంది, ఓకేనా? మార్క్స్ అబ్సైన్డ్ ఇన్ ద రిక్వెసిట్ అకాడమిక్ అండ్ టెక్నికల్ క్వాలిఫికేషన్. నెక్స్ట్ కాంట్రాక్ట్ ఆర్ అవుట్సోర్సింగ్ వర్కింగ్ డీటెయిల్స్ ఇఫ్ ఎనీ, ఓకేనా? ఒకవేళ చేస్తే మీరు ఎంటర్ చేయండి, లేకుంటే లేదు. డీటెయిల్స్ ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. మీరు లోకలా నాన్ లోకలా తెలిపేది మొత్తం కూడా ఇక్కడ 4th to 10th క్లాస్కి సంబంధించినటువంటి స్టడీ సర్టిఫికేట్, స్టడీ డీటెయిల్స్, ఓకేనా? ఇక్కడ మొత్తం కూడా ఎంటర్ చేయాలి. ఎక్కడ చదివారు, ఏ జిల్లాలో చదివారు, ఏ ఇయర్లో పాస్ అయ్యారు, ఎక్కడ చదివారు, ఆ స్కూల్ పేరేంటి, అవన్నీ కూడా మీరు ఇక్కడ మెన్షన్ చేయవలసి ఉంటుంది. మరి ఇలా ఫిల్ చేసినటువంటి ఈ ఫామ్ని, ఓకేనా, ఫిల్ చేసినటువంటి ఈ ఫామ్ని మనము అక్కడ వైద్య విధాన పరిషత్లో మనం ఇవ్వాల్సి ఉంటుందండి. దానికి సంబంధించినటువంటి అడ్రస్ కూడా మీకైతే చెప్పడం జరుగుతుంది. చూద్దాం. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఏపీ వైద్య విధాన పరిషత్ నోటిఫికేషన్ రిక్రూట్మెంట్ ఆన్ కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ బేసిస్ ఆఫ్ వర్క్ ఇన్ ఏపీ వివిపి హాస్పిటల్ అనంతపురము జిల్లాలో విడుదల కావడం జరిగింది, ఓకేనా? మరి 29వ తారీఖు నవంబర్ ఈ మంత్ చివరి తేదీగా దీన్ని అయితే మనము చెప్పుకోవచ్చండి. ఇక్కడ చూడండి, యా. మరి మీరు ఫిల్ చేసినటువంటి అప్లికేషన్ ఎక్కడ ఇవ్వాలి అంటే చూడండి, ఇక్కడ ఏపీ వివిపి హాస్పిటల్ ఆఫ్ అనంతపురం డిస్టిక్ అండ్ డిసిహెచ్ఎస్ అనంతపురంకి అయితే మనము పంపవలసి ఉంటుంది ఫ్రెండ్స్, ఓకే? మరి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మొత్తం 14 రకాల ఉద్యోగాలు ఉన్నాయి. రేడియోగ్రాఫర్ మొత్తం అన్నిటికీ కూడా 18 నుంచి 42 సంవత్సరాల వయోపరిమితి అయితే ఉందండి. యాజ్ పర్ ద గవర్నమెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారము వయోపరిమితి సడలింపు కూడా ఉంటుంది, ఓకే, రైట్. మరి రేడియోగ్రాఫర్ 3 ఉన్నాయి, ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 17 ఉన్నాయి, థియేటర్ అసిస్టెంట్ 9 ఉన్నాయి, ల్యాబ్ టెక్నీషియన్ 14 ఉన్నాయి, ల్యాబ్ అటెండెంట్ 4 ఉన్నాయి, ఆప్థాల్మిక్ అసిస్టెంట్ 4 ఉన్నాయి, ఆడియోమెట్రిక్ టెక్నీషియన్ 4 ఉన్నాయి, నెక్స్ట్ ఫిజియోథెరపిస్ట్ 1 ఉంది, జూనియర్ అసిస్టెంట్ అండ్ డేటా ఎంట్రీ ఆపరేటర్ 3 ఉన్నాయి. అంటే ఇక్కడ స్టార్ ఉంది అంటే ఏంటి అంటే ఇంకా పెరిగే అవకాశం ఉంది అని అర్థము, ఓకేనా, రైట్. రికార్డ్ అసిస్టెంట్ లేదా మెడికల్ రికార్డ్ అసిస్టెంట్ 1 ఉంది, ఆఫీస్ సబార్డినేట్ 9 ఉన్నాయి, పోస్ట్ మార్టం అసిస్టెంట్ 5 ఉన్నాయి, ప్లంబర్ 1 ఉంది, ఎలక్ట్రీషియన్ 1 ఉంది, ఓకేనా? ఈ విధంగా మనకు చాలా రకాల ఉద్యోగాలు అయితే ఇక్కడ ఉండడాన్ని ఆల్మోస్ట్ 120 దాకా ఇక్కడ వేకెన్సీస్ అయితే ఉండడాన్ని మనమైతే చూడవచ్చు ఫ్రెండ్స్. మరి వారికి అంటే ఎవరు వీటికి ఎలిజిబుల్ ఏంటి అనేది కూడా ఇక్కడ ఇచ్చారు చూడండి. రేడియోగ్రాఫర్కి మస్ట్ హ్యావ్ పాస్డ్ సిఆర్ఏ ఎగ్జామినేషన్ రికగ్నైజ్డ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, మస్ట్ బి రికగ్నైజ్డ్ ఇన్ ఏపీ పారామెడికల్ బోర్డ్. ఫార్మసిస్ట్ గ్రేడ్ 2కి క్యాండిడేట్ మస్ట్ హ్యావ్ పాస్డ్ ఎస్ఎస్సి ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ ఎగ్జామ్ and must have passed in a diploma pharmacy or B pharmacy are recognized by the government of Andhra Pradesh. థియేటర్ అసిస్టెంట్కి దీనికి కంపల్సరీగా 10వ తరగతి పాస్ అయి ఉండాలండి. అంతేకాకుండా డిఎంఎస్టీ అని ఒక కోర్స్ ఉంటుంది, ఓకేనా, ఒకేషనల్ కోర్స్ అదైతే చేసి ఉండాలి, పారామెడికల్ కోర్స్. ల్యాబ్ టెక్నీషియన్ కూడా ఇక్కడ ఎస్ఎస్సితో పాటుగా డిఎంఎల్టీ లేదా ఎంఎల్టీ అయితే కంపల్సరీగా చేసి ఉండాలి, ఓకేనా. లేదా బీఎస్సీలో మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ చేసిన వారు కూడా ఎలిజిబులే, ఓకే రైట్. మరి బీఎస్సీ విత్ బీజెడ్సీ ఫస్ట్ క్లాస్ ఉన్నవారు, బీఎస్సీ లైఫ్ సైన్స్ ఉన్నవారు, నెక్స్ట్ పీజీ డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ ఇష్యూడ్ బై ద ఎన్ఐఎంఎస్ నిమ్స్ హైదరాబాద్ వారు, SVIMS తిరుపతి వారు చేసినటువంటి ఇష్యూ చేసినటువంటి సర్టిఫికెట్ ఉన్న సరిపోతుంది. నెక్స్ట్ ల్యాబ్ టెక్నీషియన్ 10వ తరగతి పాస్ అయి ఉండాలి. మస్ట్ హోల్డ్ అ పాస్ సర్టిఫికెట్ ఇన్ ల్యాబ్ అటెండెంట్ కోర్స్ అయితే చేసి ఉండాలి. ఆప్థాల్మిక్ అసిస్టెంట్ ఇది కూడా సేమ్ అండి. ఇంటర్మీడియట్ విత్ బైపీసీ లేదా ఎంపీసీ లేదా బైపీసీ as a basis academic qualification with a paramedical ophthalmic assistant course, okay. Next audiometric technician ante deeniki kuda diploma degree in speech and language pathology from any recognized university chesi undali. Next physiotherapist ante deeniki physiotherapist aithe chesi undali. Junior assistant ki sambandhinchi junior assistant leda data entry operator must have passed SSC or a equivalent exam, must hold the bachelor degree, okay, in a recognized university. Ante kaakunda friends, must have passed in a course proficiency in office automation with using of a computer and associate software antu manakaithe icharandi. సో ఆఫీస్ ఆటోమేషన్ అంటే అది చాలామందికి లేదండి ప్రస్తుతం అయితే నాకు తెలిసి, ఎందుకంటే కొత్త నోటిఫికేషన్ అయితే ఈ మధ్యలో రాలేదు. సో మరి ఎవరైనా ఉంటే చేసుకోవాల్సిందిగా. సో ఇంతకుముందు మరి విశాఖపట్నం నోటిఫికేషన్లో ఇవ్వలేదండి, ఆఫీస్ ఆటోమేషన్ ఇవ్వలేదు. జస్ట్ పాస్ అయింటే సరిపోతుంది. పీజీడీసీఏ కానీ డీసీఏ కానీ చేసిన వారు లేదా డిగ్రీలో ఏదైనా ఒక సబ్జెక్ట్ చదివిన వారు ఉంటే సరిపోతుంది అన్నారు. కానీ ఇక డైరెక్ట్ ఆఫీస్ ఆటోమేషనే ఇవ్వడం జరిగింది. సో మరి ఏ విధంగా తీసుకుంటారనేది తెలియదు. రికార్డ్ అసిస్టెంట్కి మస్ట్ హ్యావ్ పాస్ ఎస్ఎస్సి ఉంటే సరిపోతుందండి, అంతే, ఇంకేం అవసరం లేదు. ఆఫీస్ సబార్డినేట్కి కూడా ఎస్ఎస్సి ఉంటే సరిపోతుంది, అంతే. పోస్ట్ మార్టం అసిస్టెంట్కి ఎస్ఎస్సి ఉన్నా సరిపోతుంది. ప్లంబర్కి ఎస్ఎస్సితో పాటు ఐటీఐ ప్లంబింగ్ అయితే చేసి ఉండాలి. ఎలక్ట్రీషియన్కి ఎస్ఎస్సితో పాటు ఐటీఐలో ఎలక్ట్రీషియన్ కోర్స్ చేసిన వారు ఎలిజిబుల్, ఓకేనా. మరి ఇక్కడ యాజ్ పర్ ద క్యాస్ట్ రిజర్వేషన్స్ అయితే ఉన్నాయి, ఓకేనా. అంతేకాకుండా మరి రిజర్వేషన్లో వారిగా మనకు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇచ్చారండి. ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ వారికి 5 years, ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ వారికి 10 సంవత్సరాలు అయితే వయోపరిమితి ఇవ్వడాన్ని మనము చూడవచ్చు. ఎన్సీసీ వారికి కూడా 3 సంవత్సరాలు ఇచ్చారండి, గమనించాలి, ఓకే. హూ వర్క్డ్ యాజ్ ఎన్సీసీ ఇన్స్ట్రక్టర్. మరి ఇక్కడ అప్లికేషన్ ఫీ కూడా ఇచ్చారండి, మనకు యాక్చువల్గా విశాఖపట్నం జిల్లా వారికి ఇవ్వలేదు, బట్ ఇక్కడ ఇచ్చారు, ఓకే. అప్లికేషన్ మస్ట్ ఎన్క్లోజ్ ఎ డిమాండ్ డ్రాఫ్ట్, అంటే డీడీ పే చేయాల్సి ఉంటుందండి. ఓసీ క్యాండిడేట్ 300, ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు 200, ఫిజికల్లీ ఛాలెంజర్ క్యాండిడేట్కి ఎగ్జామ్టెడ్ అంటే వారికి లేదు అని అర్థము, ఓకేనా రైట్. నెక్స్ట్ వన్ చూద్దాము. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ లోకల్ అండ్ నాన్ లోకల్ అని కూడా డివైడ్ చేయడం అయితే జరిగిందండి. సో వేరే వాళ్ళు కూడా అప్లై చేసుకోవడానికి అయితే ఉంటుంది. సో ద సెలెక్షన్ రిక్రూట్మెంట్ విల్ బీ బేస్డ్ ఆన్ ద మెరిట్, అంటే మెరిట్ ప్రకారమే అండి, సింపుల్. ఇక్కడ ఎలాంటి ఎగ్జామ్ ఉండదు, ఏమీ కూడా ఉండదు, ఓకేనా రైట్. సో ఇక్కడ ద సెలెక్షన్ క్యాండిడేట్ ఇన్ ద రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ షుడ్ వర్క్ ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ 1 year ఫ్రమ్ ద డేట్ ఆఫ్ జాయినింగ్ అట్ ప్లేస్ ఆఫ్ పోస్టింగ్, అదర్వైజ్ ద క్యాండిడేట్ విల్ నాట్ బీ కన్సిడర్డ్ ఫర్ ఫర్దర్ ఎనీ కైండ్ ఆఫ్ బెనిఫిట్స్. అంటే వారు ఎక్కడ పోస్టింగ్ ఇస్తే అక్కడ 1 year పాటు చేయాలటండి, అలా చేస్తేనే కన్సిడర్ చేస్తారట, ఓకే. అది మెయిన్ థింగ్ గుర్తుంచుకోవాలి. సో డిఎస్సి ద్వారా అయితే మనకు సెలెక్షన్ జరుగుతుందండి. ఇక్కడ మనము మరి ఫిల్ చేసినటువంటి అప్లికేషన్ అయితే ఇక్కడ చూడండి. ఇక్కడ యా డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ఆఫ్ హాస్పిటల్ సర్వీసెస్ AP VVP అనంతపురం పంపాల్సి ఉంటుందండి మనం ఫిల్ చేసినటువంటి అప్లికేషన్. ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవాలని చెప్పేసి ఇచ్చారు. ఇక్కడ మనకి ఏమేమి ఎన్క్లోజ్ చేయాలని కూడా ఇచ్చారండి ఇక్కడ. సో ఇవన్నీ ఒకసారి చూడండి మీరు, ఈ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో మీకు ప్రొవైడ్ చేస్తాను. అందరు కూడా డౌన్లోడ్ చేసుకొని కంపల్సరీగా చూడండి. ఓకే, క్వాలిఫికేషన్ కోడ్ ఒకసారి క్లియర్గా చెక్ చేసుకోండి. వన్స్ అగైన్ రివైజ్ చేసుకొని మరి అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి పంపాల్సిందిగా కోరుతున్నాను. సో డీడీ కూడా మీరు తీయాల్సింది ఎక్కడంటే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఏపీ వైద్య విధాన పరిషత్ అనంతపురం హాస్పిటల్ పేరు మీదగానే వాడి పేరు మీదగానే మనం తీయవలసి ఉంటుందండి. ఓకే, జా డైరెక్ట్ బ్యాంక్ వెళ్తే ఏ నేషనలైజ్డ్ బ్యాంక్ వెళ్ళినా కూడా మీకైతే డీటెయిల్స్ అయితే చెప్తారు, డీడీ కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది. ఓకే, సో ఫ్రెండ్స్ ఇది ఈ రోజుకు సంబంధించినటువంటి అప్డేట్. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ జిల్లా పేరుని కామెంట్ రూపంలో తెలియచేయండి. నెక్స్ట్ ప్రాసెస్ అంతా చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ గైస్, బాయ్.